రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ వి సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు స్పెషల్ బ్రాంచ్ టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జి సిఏ సతీష్, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ సమ్మయ్య మరియు వారి సిబ్బంది మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలోని కొనకంచి మురళీకృష్ణ అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 2 లక్షల విలువ చేసిన నకిలీ పత్తి విత్తనాలు పక్కా సమాచారం మేరకు దాడి చేసి పట్టుకోవడం జరిగింది. వీటితో పాటు 20 లీటర్ల గ్లైఫోసెట్ గడ్డి మందు కూడా పట్టుకోవడం జరిగింది.